ఓం నమో వెంకటేశాయ శతమానం భౌతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. చేతన మందారం శ్రీనివాసం అహం భజే మా చిన్నారి బాబు రోహిత్ కు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ శోభారాణి, నాన్న సుబ్బ నర్సయ్య బద్వేలు నుండి వ్రాస్తున్నారు. దినకర తేజుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా మనవడు తన్విక్ శ్రీ శరవణరెడ్డికి అందించగలరు అంటూ తాతయ్య భాస్కర్ రెడ్డి, అమ్మమ్మ చంద్రకళ తాడేపల్లి గూడెం నుండి కోరుతున్నారు. మా చిన్నారి తన్మయ్య ఆదిత్యకు జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించగలరు అంటూ అమ్మ నరసింహప్రియ, నాన్న అనిల్ కుమార్ హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా చిన్నారి తల్లి వేదకు జన్మదిన శుభాకాంక్షలను, సింకు చక్రధారిణి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ శ్రీవాణి, నాన్న రాఘవేంద్ర హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా చిట్టి తండ్రి అర్జున్ శ్రీవత్సకు జన్మదిన శుభాకాంక్షలను, సాలగ్రామధరుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ కీర్తన, నాన్న రామకృష్ణ హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా మన్మడు వెంకట సూరజ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను, కస్తూరి తిలకుని ఆశీస్సులను అందించగలరు అంటూ నానమ్మ వెంకట సరోజాదేవి, తాతయ్య సుబ్రహ్మణ్యం వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, గజరాజ రక్షకుని ఆశీస్సులను మా తమ్ముడు ఋత్విక్ నాగుకు అందించగలరు అంటూ అక్కయ్యలు హర్షిణి, సాయి సుదీప్తి, అన్నయ్య వ్రాస్తున్నారు. గోవిందుని శుభాశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా వేదాంశ శ్రీకృష్ణ సుధన్వాకు అందించగలరు అంటూ అమ్మ కృష్ణ భావన, నాన్న కృష్ణ కిషోర్, బామలు రాధ, పద్మావతి వ్రాస్తున్నారు. మా చిన్ని తండ్రి తన్విక్కు జన్మదిన శుభాకాంక్షలను, వసుదేవ తనయుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మా నాన్న, నానమ్మ దుర్గా, తాతయ్య శేషారావు వ్రాస్తున్నారు. మా బాబు వేదాంశుకు జన్మదిన శుభాకాంక్షలను, భక్త రక్షకుని ఆశీస్సులను అందించమంటూ అమ్మా నాన్న, తాతయ్య, మామయ్య వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందిస్తున్నా. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా చిన్నారి విద్మహికి జన్మదిన శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించగలరు అంటూ అమ్మ మౌనిక, నాన్న దిలీప్ కరీంనగర్ నుండి వ్రాస్తున్నారు. సప్తగిరీశుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా బాబు సాయి కేశవుకు అందించగలరు అంటూ అమ్మ ప్రసన్న, నాన్న భానుప్రకాష్ వ్రాస్తున్నారు. మా మనవడు వెంకట సాయి అయాంశుకు జన్మదిన శుభాకాంక్షలను, వడ్డికాసుల స్వామి దీవెనలను అందించగలరు అంటూ అమ్మమ్మ మాధవి, తాతయ్య ప్రసాద్ తిరుపూర్ నుండి కోరుతున్నారు. మా బాబు తారక్ నరసింహారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద మొక్కుల వాణి దీవెనలను అందించగలరు అంటూ అమ్మ రమణిక, నాన్న జగన్నాథరెడ్డి సోదరి వ్రాస్తున్నారు.
మా బాబు కార్తీక్ విహానుకు జన్మదిన శుభాకాంక్షలను ఆనంద నిలయని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ నాన్న కోరుతున్నారు. మా పాప సర్వానికి జన్మదిన శుభాకాంక్షలను లక్ష్మీనారాయణ స్వామి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ నాన్న నానమ్మ తాతయ్య బెంగళూరు నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను కోనేటి రాయని శుభాశీస్సులను మా పాప వెంకటనాగ శ్రీలతకు అందించగలరు అంటూ అమ్మ పద్మజ నాన్న వెంకట సుబ్బారావు బద్వేలు నుండి రాస్తున్నారు. అలంకార ప్రియుని ఆశీస్సులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బాబు గోకులకు అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు కొత్తకోట నుండి కోరుతున్నారు. మా తమ్ముడు జశ్విత్కు జన్మదిన శుభాకాంక్షలను ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులను అందించమంటూ అన్నయ్య కేశవర్ధన్ కుటుంబ సభ్యులు విజయనగరం నుండి కోరుతున్నారు. మా మనవడు సాయి మౌర్యకు జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను అందించమంటూ తాతయ్య వెంకటేశ్వర్లు నానమ్మ పద్మ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందిస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆజురసి విశ్వాజురసి సర్వాజురసి సర్వమాజురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసాం సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వదః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. మా చిన్నారి అద్వైత రామానుజనుకు జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ సాయిలక్ష్మి నాన్న అశ్విన్ కుమార్ ఆదిలాబాద్ నుండి కోరుతున్నారు. సప్తగిరీశుని ఆశీస్సులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా మనవడు శ్రీకృష్ణకు అందించగలరు అంటూ అమ్మమ్మ సుధారాణి తాతయ్య గురు రాజేష్ కర్నూలు నుండి వ్రాస్తున్నారు. మా పాప భవ్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను శ్రీపతి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ నాన్న అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు వ్రాస్తున్నారు. మా బంగారు తల్లి నాగసాయి లోహితకు జన్మదిన శుభాకాంక్షలను ఆపద్ బాంధవుని దివ్యాశీస్సులను అందించగలరు అంటూ అమ్మ నాగజ్యోతి నాన్న వెంకట సురేంద్ర కుమార్ వ్రాస్తున్నారు. మా పాప కావ్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను మలయప్ప స్వామి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ తన్విజ నాన్న కళ్యాణ్ శ్రీరామ్ హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా పాప పద్మావతికి జన్మదిన శుభాకాంక్షలను లక్ష్మీపతి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ నాన్న నానమ్మ తాతయ్య వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను కోనేటి రాయుని శుభాశీస్సులను మా బాబు జ్యోతి స్వరూపుకు అందించగలరు అంటూ అమ్మ రాజ్యలక్ష్మి నాన్న రాము చిలకలూరుపేట నుండి వ్రాస్తున్నారు. అలంకార ప్రియుని ఆశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా పాప అక్షయకు అందించగలరు అంటూ అమ్మ స్వర్ణ నాన్న రాజేష్ నానమ్మ తాతయ్య వ్రాస్తున్నారు. మా పాప జశ్విత్కు జన్మదిన శుభాకాంక్షలను వెంకన్న దివ్యాశీస్సులను అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు అనపర్తి నుండి కోరుతున్నారు. మా పాప శ్రీదుర్గకు జన్మదిన శుభాకాంక్షలను ఏడుకొండల స్వామి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ ధనలక్ష్మి నాన్న నరసింహారావు వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అత్యుతని శుభాశీస్సులను అందిస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ ఓం యమాదిత్యా అగంశుమాప్యాయయంతి యమక్షితమక్షితయః పిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః. మా బాబు కేశవ శరవణకు జన్మదిన శుభాకాంక్షలను జగద్రక్షకుని ఆశీస్సులను అందించగలరు అంటూ అమ్మ భార్గవి నాన్న శరవణ వ్రాస్తున్నారు. గోవిందుని శుభాశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా చెల్లెలు వైదేహికి అందించగలరు అంటూ అక్కయ్యలు గోపిక హిరణ్మయి మేధాస్వి వ్రాస్తున్నారు.
మా పాప వైష్ణవికి జన్మదిన శుభాకాంక్షలను వడ్డికాసుల స్వామి దీవెనలను అందించగలరు అంటూ అమ్మ రమాదేవి నాన్న ప్రవీణ్ వైజాగ్ నుండి రాస్తున్నారు. మా బాబు లోహితాక్ష రాయలకు జన్మదిన శుభాకాంక్షలను ఆపద నొక్కుల వాణి దీవెనలను అందించమంటూ అమ్మ అంజనగిరి నాన్న గిరిబాబు నానమ్మ తాతయ్య వ్రాస్తున్నారు. మా బాబు ధనరాజుకు జన్మదిన శుభాకాంక్షలను ఆనంద నిలయని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ పుష్పలత నాన్న రవికుమార్ సోదరుడు యువరాజ్ వ్రాస్తున్నారు. మా బాబు భువన మునీశ్వరుకు జన్మదిన శుభాకాంక్షలను లక్ష్మీనారాయణ స్వామి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ రామలక్ష్మి నాన్న వెంకటకిషోర్ రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను కోదండరాముని శుభాశీస్సులను మా పాప సహస్ర యాదవ్కు అందించగలరు అంటూ అమ్మ స్రవంతి నాన్న మల్లేష్ కోరుతున్నారు. అలంకార ప్రియుని ఆశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా వెంకట శివకు అందించగలరు అంటూ అమ్మ ప్రియ నాన్న గణేష్ అమ్మమ్మ తాతయ్య వ్రాస్తున్నారు. మా పాప వర్షిత లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను వెంకన్న దివ్యాశీస్సులను అందించగలరు అంటూ అమ్మ నాన్న వైజాగ్ నుండి వ్రాస్తున్నారు. మా బాబు హితేష్ దత్తకుమారుకు జన్మదిన శుభాకాంక్షలను కోనేటి రాయుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ కృష్ణకుమారి నాన్న శివకుమార్ సోదరి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చందన తరపున శుభాకాంక్షలను ఆనంద నిలయని శుభాశీస్సులను అందిస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆజురసి విశ్వాజురసి సర్వాజురసి సర్వమాజురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసాం సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వదః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. మా పాప సారాద్యుతికి జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను అందించగలరు అంటూ అమ్మ ఉమాదేవి నాన్న సాయి శంకర్ వ్రాస్తున్నారు. ఆపద్ బాంధవుని దివ్యాశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా బాబు విశ్వనాథ ధీరజుకు అందించగలరు అంటూ అమ్మ నాన్న నానమ్మ తాతయ్య వ్రాస్తున్నారు. మా పాప తేజస్వినికి జన్మదిన శుభాకాంక్షలను శ్రీపతి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సౌజీ నాన్న వంశీ గుంటూరు నుండి వ్రాస్తున్నారు. మా బాబు గౌతమ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను ఆపద నొక్కుల వాణి దీవెనలను అందించగలరు అంటూ అమ్మ జ్యోతి నాన్న శేఖర్ రెడ్డి బెంగళూరు నుండి కోరుతున్నారు. మా మనవరాల సూర్యస్తుతికి జన్మదిన శుభాకాంక్షలను మలయప్ప స్వామి శుభాశీస్సులను అందించమంటూ నానమ్మ అమ్మ పద్మ నాన్న రవి వ్రాస్తున్నారు. మా అబ్బా ఈశ్వర వంశీకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను లక్ష్మీవల్లభుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ నీలిమ నాన్న కుమార్ అక్కయ్య కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను పుండరీకాక్షుని శుభాశీస్సులను మా మనవడు విష్ణుసాయి సంపత్కు అందించగలరు అంటూ నానమ్మలు అనంతలక్ష్మి సత్యవతి తాతయ్య అమలాపురం నుండి కోరుతున్నారు. అలంకార ప్రియుని ఆశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా అమ్మాయి రిషితకు అందించగలరు అంటూ అమ్మ ప్రభావతి నాన్న మోహన్ రెడ్డి బద్వేలు నుండి వ్రాస్తున్నారు. మా వాసవికి జన్మదిన శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందించమంటూ అమ్మ పూర్ణిమ నాన్న మనోహర్ రెడ్డి అత్తయ్య వ్రాస్తున్నారు. మా అమ్మాయి ప్రణితకు జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను అందించమంటూ అమ్మ ఉమాగౌరీ నాన్న సురేష్ కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నీలమేఘ శ్యామని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం రుద్ధ్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా అబ్బాయి సాయి చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలను పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందించగలరు అంటూ పిన్నమ్మ బాబాయి పశ్చిమ గోదావరి నుండి కోరుతున్నారు.
శిష్ట పరిపాలకుని ఆశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా అమ్మాయి సాయి ప్రియాంకకు అందించండి అంటూ అమ్మ భారతి నాన్న నరేందర్ నానమ్మ అమ్మమ్మ వ్రాస్తున్నారు. మా అమ్మాయి స్వర్ణలతకు జన్మదిన శుభాకాంక్షలను వజ్రమగుడుదరుని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ దేవి సోదరి నీలిమ వ్రాస్తున్నారు. మా అమ్మాయి సింధుకు జన్మదిన శుభాకాంక్షలను గదాధరుని దివ్యాశీస్సులను అందించగలరు అంటూ పెదనాన్న కామేశ్వరరావు పెద్దమ్మ మాధురి వైజాగ్ నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు గగన్కు జన్మదిన శుభాకాంక్షలను వరాహమూర్తి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మా నాన్న తాతయ్య బెంగళూరు నుండి కోరుతున్నారు. మా అబ్బాయి హరీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను వేణుగాన ప్రియుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ రమాదేవి నాన్న శ్రీనివాసరెడ్డి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను ధర్మ సంస్థాపకుని ఆశీస్సులను మా అమ్మాయి సంధ్యకు అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు పి గన్నవరం నుండి వ్రాస్తున్నారు. శరణాగత వత్సలుని ఆశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా అమ్మ స్వాతికి అందించగలరు అంటూ కుమారుడు యశ్వంత్ నందన్ భర్త త్రినాథ్ కోడూరు నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు సాయి కిషన్కు జన్మదిన శుభాకాంక్షలను కమలనాభుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ మాలతి నాన్న నాగభూషణ్ సోదరుడు వ్రాస్తున్నారు. నా శ్రీమతి భాగ్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను శ్రీవత్సాంకితుని దివ్యాశీస్సులను అందించగలరు అంటూ భర్త అజయ్ కుమార్తె శ్రీ సహస్ర వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందిస్తున్నా. ఈ రోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే వర్మభిశ్చాదయామి సోమస్త్వా రాజామృతేనాభివస్తాం ఉరోర్వరీయో వరిమస్తే అస్తు జయంతం త్వా మనుమదంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు. నా శ్రీమతి తిరుపతమ్మకు జన్మదిన శుభాకాంక్షలను కళ్యాణరాముని ఆశీస్సులను అందించగలరు అంటూ భర్త ఈశ్వరయ్య కుమారుడు రాకేష్ విజయవాడ నుండి రాస్తున్నారు. దినకర తేజుని ఆశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా శ్రీవారు శంకర్కు అందించగలరు అంటూ భార్య వైష్ణవి కుమారుడు సాయి నందన్ కుమార్తె వ్రాస్తున్నారు. మా కుమారుడు రవికృష్ణ అయ్యప్పకు జన్మదిన శుభాకాంక్షలను అభయదాయకుని ఆశీస్సులను అందించగలరు అంటూ అమ్మ సుమతి నాన్న గురులింగం ఖమ్మం నుండి వ్రాస్తున్నారు. మా శ్రీవారు మణికుమార్కు జన్మదిన శుభాకాంక్షలను శంఖచక్రధారుని శుభాశీస్సులను అందించమంటూ భార్య కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. నా శ్రీమతి భారతికి జన్మదిన శుభాకాంక్షలను సాలగ్రామధరుని శుభాశీస్సులను అందించగలరు అంటూ భర్త కృష్ణమోహన్ అత్తమ్మ శారద అమ్మ రత్నం వ్రాస్తున్నారు. మా అమ్మ భారతికి జన్మదిన శుభాకాంక్షలను కస్తూరి తిలకుని ఆశీస్సులను అందించండి అంటూ కుమార్తెలు భర్త వెంకన్న హైదరాబాద్ నుండి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను గరుడ వాహనుని శుభాశీస్సులను మా ఇందుకు అందించగలరు అంటూ స్నేహితులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. గజరాజ రక్షకుని ఆశీస్సులను జన్మదిన శుభాకాంక్షలను మా కుమారుడు అభిషేకుకు అందించండి అంటూ అమ్మ శోభారాణి నాన్న సదానందం వ్రాస్తున్నారు. మా హేమలత మంజునాథుకు జన్మదిన శుభాకాంక్షలను వసుదేవ తనయుని శుభాశీస్సులను అందించండి అంటూ గోపి నిత్య ప్రతిభ కృష్ణగిరి నుండి వ్రాస్తున్నారు. మా పెద్దయ్య రామనాథుకు జన్మదిన శుభాకాంక్షలను భక్తవత్సలుని ఆశీస్సులను అందించగలరు అంటూ మణికంఠ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను కస్తూరి తిలకుని దివ్యాశీస్సులను అందిస్తున్నా. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపాకటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం రుద్ధ్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతంజీవేమ శరదస్స వీరాః. మా శ్రీవారు దినేష్కు జన్మదిన శుభాకాంక్షలను
కొండలరాయుని దీవెనలను అందించగలరు అంటూ భార్య విద్య, అమ్మరాణి, అత్తయ్య, మామయ్య వ్రాస్తున్నారు. మలయప్ప స్వామి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా దినేష్ సురేష్కు అందించండి అంటూ అమ్మా నాన్న, బంధుమిత్రులు చెన్నై నుండి వ్రాస్తున్నారు. మా అంబికకు జన్మదిన శుభాకాంక్షలను వైకుంఠపతి ఆశీస్సులను అందించండి అంటూ అమ్మా నాన్న, అక్కయ్య, చెల్లెలు, తమ్ముడు కోరుతున్నారు. మా ఆంజనేయ రాజుకు జన్మదిన శుభాకాంక్షలను పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించండి అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శ్రీవారి చంద్రశేఖర్కు జన్మదిన శుభాకాంక్షలను లక్ష్మీపతి శుభాశీస్సులను అందించమంటూ భార్య పల్లవి, కుమారులు, అమ్మ శారదమ్మ వ్రాస్తున్నారు. నా శ్రీమతి విక్రాంతికి జన్మదిన శుభాకాంక్షలను, నిత్య నిర్మలుని శుభాశీస్సులను అందించగలరు అంటూ భర్త రమేష్ సింగ్, కుమారుడు రాఘవ సింగ్ వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, భాగవతో ప్రియుని దీవెనలను మా అమ్మ నరసమ్మకు అందించగలరు అంటూ కుమారుడు జనార్దన్, కోడలు ప్రసన్న, తిరువళ్ళూరు నుండి వ్రాస్తున్నారు. భక్తవత్సలుని ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా శ్రీవారు మురళీకృష్ణకు అందించగలరు అంటూ భార్య నళిని, అమ్మ రాజేశ్వరి అగ్రహారం నుండి వ్రాస్తున్నారు. మా శ్రీవారు ప్రభాకర్ రావుకు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించండి అంటూ భార్య మాధవి, అమ్మ శకుంతల వ్రాస్తున్నారు. మా శేషగిరి రావుకు జన్మదిన శుభాకాంక్షలను, పురాణ పురుషుని ఆశీస్సులను అందించమంటూ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా శ్రీవారు శ్రీనివాసులకు జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందించండి అంటూ భార్య జయలక్ష్మమ్మ, కుమారులు కడప నుండి వ్రాస్తున్నారు. గోవిందుని శుభాశీస్సులతో పాటు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అందిస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసాం సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వతః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. మా నాగరాజు, వాణి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, ధరణి నాయకుని ఆశీస్సులను అందించమంటూ దీపక్, కార్తికేయ తిరుపతి నుండి వ్రాస్తున్నారు. పెళ్లి రోజు శుభాకాంక్షలను, దినకర తేజుని శుభాశీస్సులను మా గోపాల్, కల్పనా దంపతులకు అందించమంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా నాగరాజు, లావణ్య దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి శుభాశీస్సులను అందించండి అంటూ అక్కయ్య స్వాతి, చెల్లెలు రాధిక, తమ్ముడు వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమలనాభుని శుభాశీస్సులను అందిస్తున్నా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం శ్రదస్మై నరో వచసే దధాత నయదా ఆశీర్వాదం పాతే భావమస్మృతః పుమాన్ పుత్రో జాయతే విందతే వస్వధా విశ్వాహారపయేధతే గృహే వామమద్య సావితర్వామముష్వో దివే దివే వామమస్మభ్యగ్నే సావీ వామస్య హి క్షయస్య దేవ భూరే రయా ధియా వామ భాజస్యామ. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన, కార్డు సైజు క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్కు 15 రోజుల ముందుగా మాత్రమే పంపవలెను. మా వెబ్సైట్ www.svbcttd.com. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించగలరు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు నమో.
ఉత్తమా.